హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కడి పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని సన్నగా తరిగి కలం వేసుకోవాలి కొంచెం కారం మనం దీంట్లో పచ్చిమిర్చి వేసుకోమండి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది కొంచెం చిట్టికడ పసుపు కొంచెం ఉప్పు వేసుకుని తర్వాత శనగపిండిలో ఖచ్చితంగా మనం వామ్ వేసుకుంటాం కదండి వేసుకుంటే చాలా బాగుంటుంది డైజెషన్ ప్రాబ్లం రాకుండా కొంచెం వామ్ వేసుకుని ముందు మిక్స్ వాటర్ పోయకుండా కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలండి లేకపోతే వాటర్ పోసేస్తే ఇవి మొత్తం కలవవు ముందు వాటర్ పోసుకోకుండా మిక్స్ చేసుకుని తర్వాత కన్సిస్టెన్సీ మంచిగా వచ్చేంతవరకు పునుగులు వేసుకుంటాం కదండి ఆ కన్సిస్టెన్సీ కలుపుకోవాలి లూజ్ లూజ్గా కలిపితే బజ్జీలు అయిపోతాయండి మనకి రౌండ్ రౌండ్గా రావాలి కదా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అవి పక్కన పెట్టేసి ఒక పాన్ తీసుకుని ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న పునుగుల సైజులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదు పైన ఏమో గట్టిగా అయిపోతుంది మనం కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక లోపల బయట శుభ్రంగా వేగుతాయండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు మిగిలిన పిండి కూడా వేసుకుని మొత్తం వేసేసుకుని తీసుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక స్పూన్ శనగపిండి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో ఫస్ట్లో అదే కప్పుతో పెరుగు తీసుకుని మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి చేత్తో కూడా కలుపుకోవచ్చు కాకపోతే పెరుగు సరిగ్గా కలవదండి అందుకే నేను మిక్సీ జార్లో వేశాను తర్వాత పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం మెంతులు వేసుకోవాలండి దీనికి ఫ్లేవర్ మెంతులేనంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తర్వాత ఒక కప్పు కారంలో కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాము రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి కొంచెం అయితే సరిపోతుంది పచ్చి స్మెల్ పోయేంత వరకు శుభ్రంగా ఫ్రై చేసుకుందాము తర్వాత చిటికడ పసుపు వేసుకుని శుభ్రంగా ఫ్రై చేసుకుందాం తర్వాత మనం ముందు వాటర్లో కలిపి పెట్టుకున్న వాటర్ కారం ఉంది కదండి దాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు కారం స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వాలి ఇది మనం డైరెక్ట్గా వేసే కన్నా కారం ఇలా వేస్తేనే టేస్ట్గా ఉంటుందండి తర్వాత మనం మజ్జిగ పులుసుని దీంట్లో వేసేసుకోవాలి పులుపుగా ఉన్న పెరుగు తీసుకుంటే పుల్లపుల్లగా ఉంటుందండి ఫ్రెష్ అయితేనే బాగుంటుంది కొంతమంది అయితే పుల్లగా ఉన్నదే ఇష్టపడతారు చూడండి మనకి బాగా చిక్కుగా కావాలంటే ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు పల్చి పలుచుగా కావాలంటే కనుక ఎందుకంటే పునుగులకు కూడా పట్టేస్తుందండి మొత్తం వాటర్ గట్టిగా అయిపోతుంది అందుకే కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా మరిగించాలండి చూడండి బాగా మరుగుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న పునుగులు వేసేసుకుందాము ఈ పునుగులు కొంచెం వేడి అయితే కనుక మొత్తం వాటర్ అండి మధ్య పులుసు మొత్తం పీలుస్తుంది వేడయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి చూడండి పీల్చేసినాయి తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకుని మొత్తం కలుపుకుని చూడండి ఎంత స్పాంజీలాగా అయిపోయిందో పునుగులు పక్కన పెట్టేసుకుందాం సర్వింగ్ బౌల్లో తీసుకుని వేసుకుందాం సర్వింగ్ బౌల్లోనైనా వేసుకోవచ్చు సేమ్ పాన్లోనే వేసేసుకోవచ్చు అండి చూడండి ఎంత బాగా ఉందో చూడటానికి కూడా చాలా బాగుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్